చెప్పాలి, కంపల్సరీ పడుతుంది. ఎందుకంటే లక్ష్మీ పార్వతి ఆమె ఏం చేసింది అనేది మొత్తం క్లియర్గా చూపించాడు. అది ఆమె చేసిన హెల్ప్ అంతా కూడా క్లియర్గా చూపించాడు. ఇప్పుడు ఏపీలో బ్యాన్ చేశారు కదా, వాళ్ళకి ఇచ్చిన పైసలతో ఇక్కడ వచ్చి సినిమా చూసి ఓటేస్తే బెస్ట్ ఏమో నాకు అనిపిస్తుంది. సూపర్, అసలు అసలు వన్ ఆఫ్ ది బెస్ట్ అన్నమాట. యాక్టింగ్ మామూలుగా చేయలేదు. విజయ్ కుమార్ ఆయన పేరు, ఆయన బాగా చాలా బాగా యాక్ట్ చేశాడు. యజ్ఞ శెట్టి కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. అసలు అల్టిమేట్ అన్ని క్యారెక్టర్స్ అందరి కూడా అసలు చాలా హైలైట్గా చూపించాడు. అసలు ఒక మామూలుగా చూపించలేదు, అసలు ఒక్కొక్క క్యారెక్టర్ బాగా చూపించాడు. స్లోగా ఉంది మూవీ, స్లోగా ఉంది, అది మాత్రం ఫస్ట్ చెప్తున్నాను. స్లోగా ఉంది బట్ అన్ని కూడా వెన్నుపోటు ప్లాన్ ఏంటి అంతా కూడా పర్ఫెక్ట్. అది అందరికి తెలిసిందే, అది తెలిసిందే, మళ్ళీ స్టోరీ చెప్తున్నాడు అంతే. జనాలకి ఏంటంటే ఇంకా అలవాటు అయిపోయింది కదా, డబ్బులు అన్ని తీసుకోవటం అలవాటు అయిపోయింది. నేను అది సినిమా చూసి వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి, అది ఆల్రెడీ వాళ్ళకి తెలిసిందే కదా. తెలిసిన స్టోరీ చెప్పాడు ఆర్జీవి. ఆర్జీవి మామూలుగా సూపర్, అసలు 100% అండి, అందరికి తెలిసిందే కదా అండి. ఆపేయడం అదే, అది మాత్రం నేను అదే అంటున్నాను కదా, అక్కడ వీళ్ళు సినిమా ఆపేయడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఎలా డబ్బులు పంచుతారు కదా, ఆ డబ్బులతో కొంచెం ఇక్కడ టికెట్ తీసుకొచ్చి హైదరాబాద్కి వచ్చి సినిమా చూసి ఓటేయమని చెప్తాను. మూవీ చూసిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేయాలి, నేను చెప్పడం కరెక్ట్ కాదు కదా. ప్రజలు డిసైడ్ చేస్తారు, వాళ్ళకి తెలిసి ఏం విషయం అన్నది. సినిమా చాలా బాగా తీశాడు, వెరీ ఎమోషనల్ జర్నీ. ఎన్టీఆర్ క్యారెక్టర్ వేసిన అతను, విజయ్ కుమార్ అతని పేరు, ఆహార్యం కానీ హావభావాలు పర్ఫెక్ట్గా చేశాడు. చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ చేసిన అతను కూడా పర్ఫెక్ట్గా చేశాడు. ఆ డిక్షను, ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా చేశాడు. లక్ష్మీపార్వతి క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమా ఆంధ్రాలో కానీ రిలీజ్ అయితే ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఓట్లు హార్డ్ కోర్ టీడీపీ ఫ్యాన్స్ని అయితే ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయదు కానీ ఇంట్లో కూర్చొని ఓటు వేద్దామా లేదా అని ఆలోచించే వాళ్ళు మేబీ ఈ సినిమా చూసిన వల్ల కొంచెం ఖచ్చితంగా వెళ్ళి ఓటు వేసి కొంచెం వేస్తారని అనుకుంటున్నాను. పర్ఫార్మెన్స్ అందరు పర్ఫెక్ట్ చేశారండి, కానీ ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకా బాగుంది అంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే సింహగర్జన టైంలో, ఆ తర్వాత అతను ఇది మేజర్ చంద్రకాంత్ ఫంక్షన్ అందు ఇంకా ఎక్కువ మంది జనాలు ఉండి ఇంకా ఉంటే రియలిస్టిక్గా ఉంటే బాగుంటుంది. కనిపించిందండి ఆ యాంగిల్స్ కానీ, కలర్ గ్రేడింగ్, వాళ్ళ యాక్టింగ్, పెర్ఫార్మెన్స్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. సినిమా చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రామారావుకి అలా జరిగిండకపోవచ్చు, జరిగినకుంటే బాగుండు అని అనిపిస్తారు. బాధపడతారు ఖచ్చితంగా, క్లైమాక్స్లో అందరూ బాధపడతారు. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే, రామారావు గారికి ఏం జరిగింది న్యూస్లో విన్నాము, ప్రతిపక్షాలు అందరూ తెలిసిన విషయమే. కానీ సినిమా అనేది ఒక బలమైన మీడియా కాబట్టి ఇంకా ఎక్కువ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. 3.5 ఇస్తాం. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.